అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 10వ తారీఖు కొబ్బరిమట్ట సినిమా విడుదల కాబోతుంది. ఒక చిన్న నటుణ్ణి, చిన్న సినిమాను ఆదరించిన మీ అందరూ కొబ్బరిమట్ట సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందులో చాలా పెద్ద డైలాగ్ ఉంది, 3:30. మొన్న రిలీజ్ చేసాం, దానికి చాలా మంచి స్పందన వచ్చింది. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఏరా పెదరాయుడు, త్రికాలాత్రిక ఓరి ఓరోరి, ఆపరాని ఉన్నత గార్తావారాలు, ఎంత మరవైతిరిచ్చినను మరపున రాక హృదయశాబిల్యమానములైన నీ మదోన్మాద అపరాధములే నా మనోవితలమును వయ్యలు చేయిచ్చినవే. అహో క్షీరావారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యములకు నూతన వారసుడనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవర్ణులకు భ్రాతా సమానులైన జతిష్ఠీపుత్రులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మహానదనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా ఈ ప్రసుడట అప్రసుడట అని పగులబడి నవ్వుటయా, అనాథాన్ని అవహేళన చేయుటయా. అహో తన సుతులతో తూయుడగ నన్ను పుత్రుడిగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదగ్జుడై లజ్జా విముక్తుడై ఈ కపట పెదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే, అచిత్త స్వరూపుడైన రాయునకు ఎగ్గేమి సిగ్గేమి, వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రెచ్చిన కరిపిచ్చుతో పచ్చి పచ్చి వైభవంలో తేలించు. వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగిత్యమున నన్ను కని త్వనింపజేసినంత మాత్రాన అహహహ నేనేల కడగడపడవాలి. ఊరకొక్క ఉచిత జ్ఞానంతో సంబోధించినని సరిపెట్టుకుందిన ఈ లోకమున మూయ మూకుడుండున ఆయనను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణని తెలిసి తెలిసి అహా మేమేల రావాలి. వచ్చితిమి పో విచక్షణాపేతమై సర్వత్ర కామకలాపాలు సాగించి ఈ శునకంబు ఇచ్చట ధర్మ విధేయతగా ఏల ఉండవలే. ఉండి నడిపో వృక్షమునకు వస్త్రము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదంబులను మరిచి విచక్షణ రహితంతో అట్ట సంభోగమునకు పాల్పోడు. ఈ త్రాపే ఉన్న చోట మా మాతృమూర్తి ఏల ఉండవలే. ఉండి నదిపో సజీవ భూచర మేచ గోచ సారూప్య మానవ సంచారక వితానుముల కాలమాలమగు ఈ గ్రామమున మేమేల కాలు మోపవాలి. మోపితిమిపో సకల రాజాను కోటీర కోటి సంక్షిప్త రత్నప్రభ నీరాజితంబగు మా పాదపద్మములేల అపభ్రమణం చెందవలే. ప్రతీకారేచ్చతో ఈ గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అతలిసిన జన్మరహస్యమేమన్న జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేల చూడవలే, నోరేల వాగవలే, చెవులేల వినవలే. హావిధి అతవిధి ఆజన్మ శత్రు అని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన బడబానాల జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మ, విముకుని సుముకుని చేసి మమ్మితకు విజయం సేధించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యములు ఏమైనవి తల్లి. రాయుడు కృతావమాన మానసుడనై మానాధిమాన వర్ధితుడనై మర్యాదపూర్వకముగా మనుటయా, లేక ఈయన జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుటయా. ఇషీ కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మాపైన వేరొకటయా. ఇప్పుడేది కర్తవ్యం మనుటయా, వీడంత చూసుటయా. రాయుడో నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించటం లేదే. ఈయన ఎందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీది అని విర్రవీగుతున్నా. ఈ జనం ధనం భోగం యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వ్యవస్థలు గావించి మార్గపద మధ్యమున సంసర్గముగ్ధుడు గావించదాను. పెదరాయుడు టైమ్ ఈజ్ ఓవర్, ఆండ్రాయిడ్ టైమ్ స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.